సిట్కు స్వేచ్ఛ సింగిల్ జడ్జి పర్యవేక్షణ అక్కర్లేదు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీం సిట్ దర్యాప్తుపై నిలుపుదల ఉత్తర్వులను ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరణ బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లాలని నిందితులకు సూచన వారి పిటిషన్లను త్వరగా విచారించాలని హైకోర్టుకు ఆదేశం నిందితుల రిమాండ్కు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసహనం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తి జడ్జీలకు మెటీరియల్ పంపడం ఏంటి అగో జడ్జీలకు మెటీరియల్ పంపడం ఏంటి సీఎం కేసీఆర్ న్యాయమూర్తులకు సీడీలు ఇతర మెటీరియల్ పంపడం పై ప్రశ్న సీడీలు పంపుతున్నా అన్ని కోట్ల ఇలా అందరూ తెలవాలి ప్రజాస్వామ్యం ఇది ఓ ప్రమాదం దొంగ మాటలు కేసీఆర్ అన్ని నువ్వు మనిషివేనా అడుగుతుంది కోర్టు ఒక భారత అత్యున్నత న్యాయస్థానమే సిగ్గుందా ముఖ్యమంత్రి నీకు కేసీఆర్ సిగ్గుందా గవి నువ్వెట్ల పంపుతూ ఒక రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తివి జడ్జిలకు మెటీరియల్ ఎట్లా పంపిస్తామని తిట్టిందంటే నువ్వు అర్థం చేసుకోయిగా కుట్టిగా నీ ఇష్టమేనా ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై స్టే విధించడా స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది అంతేకాదు హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలంటూ ఈ నెల పదహారున తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలంటూ హైకోర్టులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరపాలని ఆదేశించింది నిందితులను రిమాండ్కు అనుమతిస్తూ గత నెలలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆ ఉత్తర్వులు సరిగ్గా లేవని స్పష్టం చేసింది ఇది హైకోర్టు ఓ వైపు సిట్టును సమర్థిస్తూనే కేసీఆర్ ను దిట్టిది ఎస్ ఇగ ఈ ప్రజల మనం అంటేనేమో ఇప్పుడు కేసీఆర్ ను ప్రశ్నిస్తేనే మన పైన దాడులు కేసులు కదా ఇప్పుడు సుప్రీంకోర్టే తిట్టింది కదా మరి కేసీఆర్ ను ఇప్పుడు పోతారా సుప్రీంకోర్టు మీద దాడులు లేకపోయారు సిట్ విచారణకు సంతోష్ జగ్గు తుషార్ గైర్ హాజరు సిట్ ముందుకు లాయర్ శ్రీనివాస్ పూజల కోసమే టికెట్లు అని వెళ్ళడి ఎనిమిది గంటలు విచారించిన బృందం చాలా ప్రశ్నలకు మౌనమే జవాబు నేడు మరోసారి విచారణ చేయబోతా ఉన్నారట తిహార్ జైలుకు శరత్ చంద్రారెడ్డి పద్నాలుగు రోజుల రిమాండ్ విధింపు ఈడీ ముందుకు తలసాని పిఏ వ్యాపారి బుచ్చిరెడ్డి కూడా ఏడు గంటల పాటు విచారణ ఎట్లా జరుగుతుందో మధ్య